కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ నిరుద్యోగ పత్రి కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఈ రోజు రోజుగా వారిగా చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ మన దగ్గర నిరుద్యోగం అనేది ఏది ఉద్యమకారులు అందరినీ 1600 మంది ఉద్యమకారుల కుటుంబాలని అంచివేసి ఇవ్వాలని ఆదుకోకుండా వాళ్ళని అది చేయకుండా వచ్చిన వాళ్ళని పార్టీలో తీసుకొని వాళ్ళకి కోపడుతున్నారు. కేసీఆర్ పతనం స్టార్ట్ అయింది ఇక్కడ నుండి లోటస్ పాయింట్ పతనం స్టార్ట్ అయింది. మేము చెప్పేది ఒకటే షర్మిల కక్కు మీ మండగా ఉంటాం తెలంగాణ నుండే ఇప్పుడు తెలంగాణలో మహిళా సీఎం షర్మిల గారిని చేయడం ఈరోజు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ సంబంధించిన మీటింగ్ వచ్చేసినటువంటి అందరికీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈరోజు షర్మిల పార్టీ తెలంగాణలో అవసరం ఉంది, ఖచ్చితంగా అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. రిజర్వేషన్ 12% రిజర్వేషన్ ముస్లింసాకి ఇస్తానని చెప్పేసి కేసీఆర్ గారు మోసం చేశారు. దయచేసి ఇంకా అనేకమైనటువంటి సమస్యలతో మోసం చేశారు. ఇవాళ ఇవాళ ప్రభుత్వంపై జనాలు విసుగుతూ ఉన్నారు. కాబట్టి షర్మిల మీద రావడం చాలా గొప్ప విశేషము. ఎందుకంటే ఆమె పరిపాలన కోసము, రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసము చాలా మంది తపన పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆమె షర్మిల ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఆమె ప్రతి పల్లె, ప్రతి మండలము, ప్రతి జిల్లాలో తిరిగి విస్తృత ప్రచారం చేసి ఆమె ముఖ్యమంత్రి స్థాయి వరకు తీసుకొచ్చే బాధ్యత పూర్తిగా మాపై ఉంది. కాబట్టి మేము నమ్మకంతో చెప్తున్నాం. తెలంగాణ మొత్తం మీద ముఖ్యమంత్రి స్థాయికి ఎదగాలి అని చెప్పేసి మేము కోరుకుంటాము. సరే మొత్తం మీద తిరిగే బట్టి ఆమె ఏ విధంగా అయితే డిసిషన్ తీసుకుంటుందో ఆ డిసిషన్ మేము కట్టుబడి ఉంటామని చెప్తే ఖచ్చితంగా రాజన్న రాజ్యం మళ్ళీ ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను. తెలంగాణలో నియంత్రిత పాలన, నిరంకుశ పాలనకు చెమరకితం పడాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఉత్తనిచ్చయంతో ఉన్న సంగతి ఈరోజు ఈ జనాలను చూస్తుంటే తెలుస్తుంది. అయ్యా 400-500 మందితోటి ఆత్మీయులు అభిమానుల సమ్మేళనం పెడదామని నిర్ణయించుకున్నారు షర్మిలమ్మ గారు. ఈరోజు బయటనే కనీసం 2000 మంది జమకూడినటువంటి సందర్భం ఉన్నది. ఆత్మీయ సమ్మేళనం కోసం వచ్చినటువంటి మంత్రులు మమ్మల్ని కూడా రాణిస్తారేమో, మా సమస్యలు కూడా మా కష్టాలను కూడా చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఇంతమంది మీరు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏమో పిసిసి పీఠం కోసం కొట్లాడుతున్నారు. వాళ్ళ అధికారం కూడా ఎవరో పార్టీని మనం ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశించడం కాదు. ఓ రైతు దీక్ష, ఓ రాజీవ్ దీక్ష, ఓరేమో పాదయాత్ర ఎందుకోసం అంటే ప్రజల కోసం కాదు. ఎప్పుడైతే మనం పిసిసి పీఠం దక్కుతుందో ఆ పీఠం కోసమే పాదయాత్రలు ఇవన్నీ దీక్ష కాంగ్రెస్ పార్టీని నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా బీజేపీ రామరాజ్యం కోరుతుంది. ఎందుకు కోరుతుందంటే ఈరోజు 17 లక్షల కోట్లు తెచ్చి ప్రజలు పంచమన్నారు, పంచలేదు. 100 రూపాయలు పెట్రోల్ ధర తగ్గుతుంది, డీజిల్ ధర పెరుగుతుంది, నిత్యవసర ధరలు ఆకాశం అడుగుతుంది. పెట్రోల్ డీజిల్ ధర పెరగడం వల్ల మన ఒక అతను నా సన్నిహితుడు ఉద్యోగానికి వెళ్తున్నాడు. అయ్యా ఏమైందా నువ్వు బాగా లావుగా ఉంటుంది కదా, పొట్టు ఉండే, పొట్ట తగ్గింది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వంలో నా పొట్ట తగ్గింది అన్నాడు. ఎందుకంటే 100 రూపాయలు పెట్రోల్ ధర అయింది, నేను బండ్లో పోసి నడిపించలేకపోతున్నా, రోజు ఉద్యోగం నడుచుకుంటే నడుచుకుంటూ వస్తున్నా 10-10 కిలోమీటర్లు, నా పొట్ట తగ్గడం కారణం బీజేపీ అని చెప్పి ఈరోజు జోకులు వేసుకొని మరీ నడినటువంటి ప్రభుత్వం బీజేపీ ఉంది. షర్మిల పార్టీ పెడుతుందండి, ఖచ్చితంగా పెడుతుంది, ఖచ్చితంగా పార్టీ పెడుతుంది. ఆ పార్టీ పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్తుంది, ప్రజల కష్టం కాలం తెలుసుకుంటుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి పాలన మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాము. అమ్మఒడి పథకం కానివ్వండి, ఉద్యోగ రీజనెంబర్స్మెంట్ 100% కానివ్వండి, ఇంకా రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి. ఈరోజు మన దగ్గర రైతు బంధం పెట్టాడు. ఎందుకంటే కేసీఆర్ రైతు బంధు పథకం ఎందుకు పెట్టాడంటే 100 ఎకరాల మేధావులు కర్ణము కానీ వెల్లమలు కానీ వాళ్లకు 100,000 కోట్లు తీసుకునేదానికి రైతు బంధు పెట్టాడు. ఈరోజు ఉదాహరణకు 2 ఎకరాల తమ్ముడికి 10,000 వస్తే 200 ఎకరాల మందికి 80 లక్షలు వచ్చినాయి. ఒకసారి నేను పేపర్లు చూశాను. అటువంటి సందర్భాల కోసమే బలవంతులు బలవంతులు చేయడం కోసం రైతు బంధం తీసుకొచ్చాడు కేసీఆర్ గారు. ఏమండి తెలంగాణ వాసండి, నేను తెలంగాణ వాసిగా ఆంధ్రకు మార్పులు ఇవ్వడం అవసరం లేదండి. తెలంగాణ ప్రజలే ఆంధ్రలో ఉన్నటువంటి పరిపాలన మాకు కావాలని కోరుకుంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు చూడండి, ఇప్పుడు 1200 కోట్ల రూపాయలు అప్పులుంటే 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు 1వ తారీఖున ఆర్టీసీ కర్మీలకు 1వ తారీఖున పింఛన్ ఉద్యోగాలు ఇచ్చి ఆదుకున్నాడు. ఈరోజు షర్మిలమ్మ పార్టీ పెడితే ఆ రాజన్న కోసం రాజ్యం కోసము మేము షర్మిలమ్మ పార్టీ మనం ఉంటామని ఘంటాబద్ధంగా చెప్తున్నారు. ఈరోజు మనం నేను ఒక మన కార్మికులు ఆర్టీసీ కార్మికులనే అయ్యా ఏంటి అని అంటే అన్న మా భార్య పుట్టినరోజు 15 తారీఖు మా గీతాలో లేదన్నా, మా భార్య పుట్టినరోజు ఒక చీర కొనుక్కుంటా డబ్బులు ఇస్తావా అని అడిగితే కళ్ళల్లోకి వెళ్ళి మీరు చెంద్ర డబ్బులు ఇచ్చిన సందర్భం ఉంది మన ప్రజెంట్ 15 తారీఖు
ఖచ్చితంగా పోతే మీరు చూస్తున్నాం కదా, మీరు ఆంధ్రలో నేను ఎన్ని మనలు ఇస్తే పక్కన పెట్టు, తెలంగాణ ప్రజలు ఆదరించాలి పక్కన పెట్టండి. మీరు మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాను, తెలంగాణ ఆంధ్రలో రాజన్న రాజ్యం వచ్చి సమైక్య పాలన మంచిగా ఉందా, పాలన తెలంగాణ పాలన సరిగా ఉందా లేదా మీరు ఆలోచించేసుకోండి. ఏ రకంగా చూసినా కూడా అండి, ఆర్టీసీని విధానం చేశాడు, అమ్మఒడి పథకం ఇచ్చాడు, 30% ఇచ్చాడు, 435,000 ఉద్యోగాలు కల్పించాడు, ప్రభుత్వ పరంగా కానీ అనధికంగా కానీ 435,000 ఉద్యోగాలు కల్పించింది అంతా రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుందండి. దివంగత ముఖ్యమంత్రి తనయుడు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుందని తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.